మంచిర్యాల జిల్లా లక్షిటిపేట పట్టణంలోని వెంకటేశ్వర మరియు వరలక్ష్మి బట్టల దుకాణాల్లో సరియైన బిల్లులు లేని సుమారు 4500 చీరలను ఈరోజు ఎన్నికల మోడల్ కోడ్ అధికారి రాజేందర్ రెడ్డి పట్టుకుని సీజ్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు నాయకులు లక్షిటిపేట పట్టణానికి అక్రమంగా చీరలను తెప్పించారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్నికల అధికారి దాడులు జరిపారు. ఈ సందర్భంగా ఆయన దుకాణ బాధ్యులను విచారించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అంతేకాక వారు చూపించిన బిల్లులకు అక్కడ నిల్వ ఉన్న చీరలకు భారీగా తేడా ఉండడంతో వాటిని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనుమానం ఉంది. ఓనర్ సిగ్నేచర్ లేదు, నెక్స్ట్ బిల్లు నంబర్స్ కొన్ని తప్పున్నాయి. సో వాటిని అన్వర్స్గా ఉన్నాయి కాబట్టి నేను దాన్ని సీజ్ చేసినా. ఒకవేళ వాళ్ళు బ్యాలెన్స్ ప్రూఫ్ చూస్తే వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా వరలక్ష్మి షాపింగ్ మాల్లో కూడా అలాంటి విధంగా జరిగింది. సో అది కూడా పూర్తి చేసేస్తాను. చీరల ఇక్కడేమో 600 వాళ్ళు బిల్లు చూపెట్టారు, ఇక్కడ ఇంకా కౌంట్ చేయలేదు. ఎన్ని ఉన్నది చీర అన్న? ఇక్కడ 2000 అట్లే ఉందా? సరే, కొన్ని బ్యాగులు ఏర్పడుతున్నాయి. 300 50 వాళ్ళు రాశారు. 38 బ్యాగ్స్ అన్నారు అనమాట. నేను కౌంట్ చేయలేదు. వాళ్ళందరూ మీరు చెప్పడం 38 బ్యాగ్స్ ఉన్నాయి. సార్ కొన్ని ఎక్కువ ఉన్నాయి సీరియల్, వాళ్ళ బిల్ కంటే ఎక్కువ ఉన్నాయని ఆశిస్తాను. వాళ్ళ బిల్ కంటే ఎక్కువ శారీస్ ఉన్నాయి. సో అనుమానస్తులు ఉన్నాయి కాబట్టి వీటి కూడా సీజ్ చేస్తున్నాను. దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. వాళ్ళ ఓనర్ వచ్చి కరెక్ట్ ప్రూఫ్ ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చేస్తారు.